మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్న వారు మీరందరూ ఇప్పటి వరకు రైటర్ ఫైల్ గురించి మీకు చెప్పిన వాటిని గుర్తుంచుకున్నారని ఆశిస్తున్నాను. ఇప్పుడు మీరందరూ మీ కంప్యూటర్లను ఆన్ చేయండి. ఈ వీడియో చూసి మన రైటర్ ఫైల్ని ఓపెన్ చేయటానికి మరో పద్ధతిని నేర్చుకుందాం. ముందుగా మీ డెస్క్టాప్లో ఓపెన్ ఆఫీస్ అనే ఫైల్ ఎక్కడ ఉందో గుర్తించండి. తరువాత వీడియోలో చూపిన విధంగా మీ పాయింటర్ను ఓపెన్ ఆఫీస్ ఫైల్ మీదకు తీసుకువెళ్ళి డబుల్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. అందులో టెక్స్ట్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ను గుర్తించి దాని మీద వీడియోలో చూపిన విధంగా డబుల్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఓపెన్ ఆఫీస్ రైటర్ ఫైల్ ఓపెన్ అవటం గమనించవచ్చు. ఈరోజు క్లాస్లో మనము మెనూ బార్ గురించి నేర్చుకుంటాము. రైటర్ ఫైల్ ఫైల్, ఎడిట్, వ్యూ, ఇన్సర్ట్ మొదలైన అనేక మెనూస్ను కలిగి ఉంది. ఈరోజు క్లాస్లో మనము కొన్ని సబ్ మెనూస్ గురించి మరియు వాటిని మనము ఎలా ఉపయోగిస్తామో నేర్చుకుంటాము. అవి న్యూ, ఓపెన్, రీసెంట్ డాక్యుమెంట్, సేవ్, సేవ్ యాజ్, ఎక్స్పోర్ట్ యాజ్ పీడిఎఫ్ మొదలైనవి. మీరందరూ ఈ పారాగ్రాఫ్ను జాగ్రత్తగా చూడండి, తరువాత టైప్ చేయండి. ఇప్పుడు మనము ఫైల్ మెనూలోని కొన్ని సబ్ మెనూస్ గురించి నేర్చుకుంటాము. ఫైల్ మెనూ న్యూ, ఓపెన్, రీసెంట్ డాక్యుమెంట్, సేవ్ లాంటి అనేక సబ్ మెనూస్ని కలిగి ఉంది. ఇప్పుడు మెనూ బార్ని ప్రాక్టీస్ చేద్దాము. మనము మొదట ఫైల్ని ఎలా సేవ్ చేయాలో నేర్చుకుంటాము. తరువాత కొత్త ఫైల్ను ఎలా ఓపెన్ చేయాలో మరియు చివరగా సేవ్ యాజ్ ఆప్షన్ను ఎలా ఉపయోగించాలో నేర్చుకుంటాము. సేవ్ ఆప్షన్ను మనం ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? మనము ఏదైనా ఫైల్ను క్రియేట్ చేస్తుంటే లేక ఏదైనా ముఖ్యమైన డాక్యుమెంట్ని టైప్ చేస్తుంటే తరువాత మనము ఈ డాక్యుమెంట్ని యాక్సెస్ చేయాలనుకుంటే లేక అదే ఫైల్ లేక డాక్యుమెంట్లో మరికొన్ని యాడ్ చేయాలనుకుంటే అప్పుడు మనము సేవ్ ఆప్షన్ని ఉపయోగిస్తాము. మనము సేవ్ చేయటానికి షార్ట్కట్ కమాండ్ కంట్రోల్ ఎస్ను ఉపయోగిస్తాము. ఈ వీడియో సహాయంతో ఫైల్ను ఎలా సేవ్ చేయాలో నేర్చుకుందాం. మీరందరూ ఈ పారాగ్రాఫ్ను టైప్ చేసిన తరువాత వీడియోలో చూపిన విధంగా మీ పాయింటర్ సహాయంతో మెనూ బార్లోని ఫైల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. అందులో మీరు సేవ్ అనే ఆప్షన్ను గుర్తించి దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. దానిలో మనం మన ఫైల్ను ఎక్కడ సేవ్ చేద్దామనుకున్నామో ఆ లొకేషన్ను క్లిక్ చేసి తరువాత మనం మన ఫైల్కు ఏ పేరునైతే పెట్టాలనుకున్నామో ఆ పేరును కింద ఉన్న ఫైల్ నేమ్ దగ్గర టైప్ చేయాలి. మనం ఫైల్ నేమ్ను ఫైల్ సేవ్ అని టైప్ చేయాలి. తరువాత దాని కింద ఉన్న సేవ్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన ఫైల్ మనం సెలెక్ట్ చేసుకున్న లొకేషన్లో మనం టైప్ చేసిన పేరుతో సేవ్ అవటం గమనించవచ్చు. మనము
ఫైల్ మెనూని క్లిక్ చేసినప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. దానిలో మొదటి ఆప్షన్ న్యూ. మనము న్యూ ఆప్షన్ ని ఎందుకు వాడతామో చెప్పగలరా? మనము న్యూ ఆప్షన్ ని కొత్త ఫైల్ లేక కొత్త రైటర్ పేజీని పొందటం కోసం వాడతాము. ఇప్పుడు మనము కొత్త ఫైల్ ని ఎందుకు ఓపెన్ చేస్తామో మీరు చెప్పగలరా? మనం ఒక డాక్యుమెంట్ లో టైప్ చేసేటప్పుడు ఆ పని పూర్తి చేశాక మరొక పని చేయటానికి మనకు కొత్త పేజ్ అవసరం అవుతుంది. మనం కంప్యూటర్లో ఒకే సమయంలో అనేక కొత్త పేజీలు ఓపెన్ చేయగలము, మరియు మనం ఒకే సమయంలో ఈ కొత్త పేజీల్లో అనేక పనులు కూడా చేయవచ్చు. మనం కంట్రోల్ ప్లస్ ఎన్ అనే షార్ట్ కట్ కమాండ్ను ఉపయోగించి ఒక కొత్త ఫైల్ను ఓపెన్ చేస్తాము. ఈ వీడియో సహాయంతో మనం కొత్త పేజీని ఎలా ఓపెన్ చేయాలో నేర్చుకుంటాము. ముందుగా మీ పాయింటర్ను వీడియోలో చూపిన విధంగా మెనూబార్లోని ఫైల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో న్యూ అనే ఆప్షన్ మీద ఒకసారి క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో టెక్స్ట్ డాక్యుమెంట్ అనే దాని మీద ఒకసారి క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక కొత్త ఫైల్ ఓపెన్ అవటం గమనించవచ్చు. మనము ఓపెన్ ఆప్షన్ను ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? మీ ఫైల్ని సేవ్ చేసిన తరువాత మీరు అదే ఫైల్లో మరొకసారి టైప్ చేయాలి. తరువాత మీరు సబ్మెనూస్ని ఓపెన్ చేయాలి. సబ్మెనూస్ని ఓపెన్ చేయటానికి షార్ట్ కట్ కమాండ్ కంట్రోల్ ప్లస్ ఓ. ఈ వీడియో సహాయంతో ఫైల్ను ఎలా ఓపెన్ చేయాలో నేర్చుకుందాము. ముందుగా మీ పాయింటర్ను వీడియోలో చూపిన విధంగా మెనూబార్లోని ఫైల్ అనే ఆప్షన్ దగ్గర లెఫ్ట్ క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో ఓపెన్ అనే ఆప్షన్ మీద ఒకసారి క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో మనకు కావలసిన ఫైల్ను సెలెక్ట్ చేసుకొని వీడియోలో చూపిన విధంగా ఓపెన్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న ఫైల్ ఓపెన్ అవటం గమనించవచ్చు. తరువాత మనము రీసెంట్ డాక్యుమెంట్ ఆప్షన్ గురించి నేర్చుకుంటాము. రీసెంట్ డాక్యుమెంట్ ఆప్షన్ అంటే ఏమిటో మీరు చెప్పగలరా? రీసెంట్ డాక్యుమెంట్ ఆప్షన్ అనేది మీరు ఇటీవల పనిచేస్తున్న మరియు సేవ్ చేసిన లేక ఇటీవల ఉపయోగించిన ఫైల్ గురించి తెలుపుతుంది. ఈ వీడియో సహాయంతో మనం రీసెంట్ డాక్యుమెంట్ ఆప్షన్ని ఎలా ఉపయోగిస్తామో నేర్చుకుందాం. మనం రీసెంట్ డాక్యుమెంట్ ఆప్షన్ను ఉపయోగించటం కోసం ముందుగా మెనూబార్లోని ఫైల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో రీసెంట్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక చిన్న బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో మనం ఇంతకుముందు పనిచేసిన ఫైల్స్ ఉండటం గమనించవచ్చు. ఇప్పుడు అందులో ఉన్న ఒక ఫైల్ను క్లిక్ చేద్దాం. దాని ద్వారా మనం ఇంతకుముందు చేసిన ఫైల్లోనికి సులువుగా వెళ్ళవచ్చు. ఈ విధంగా మనం రీసెంట్ డాక్యుమెంట్ ఆప్షన్ను ఉపయోగించి ఇంతకుముందు మనం పనిచేసిన ఫైల్స్ను ఓపెన్ చేయవచ్చు. ఇప్పుడు సేవ్ యాజ్ ఆప్షన్ను గురించి నేర్చుకుందాము. సేవ్ యాజ్ ఆప్షన్ని ఉపయోగించి మన ఫైల్ ఎక్కడ సేవ్ అయ్యిందో మరియు
ఫైల్ ఏ పేరుతో సేవ్ అయ్యిందో కూడా మనం తెలుసుకోవచ్చు. మనము ఫైల్ నేమ్ మరియు లొకేషన్ని కూడా మార్చవచ్చు. మనము దీనిని తేలికగా అర్థం చేసుకోవటానికి సేవ్ యాజ్ ఆప్షన్ని ఉపయోగించి ప్రస్తుత ఫైల్ లొకేషన్ మరియు నేమ్ను మార్చాలి. దీనికి షార్ట్ కట్ కమాండ్ కంట్రోల్ షిఫ్ట్ ఎస్. ఈ వీడియో సహాయంతో సేవ్ యాజ్ ఆప్షన్ను మనం ఎలా ఉపయోగిస్తామో నేర్చుకుందాము. మనం సేవ్ యాజ్ ఆప్షన్ను ఉపయోగించి మనం ఇంతకు ముందే సేవ్ చేసిన ఫైల్నైనా వేరే ప్లేస్లో వేరే పేరుతో సేవ్ చేయవచ్చు. దానికోసం మనం ఇంతకుముందు సేవ్ చేసిన ఫైల్లో ఇంకేదైనా టైప్ చేసిన తరువాత మెనూబార్లోని ఫైల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో సేవ్ యాజ్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం ఫైల్ను సేవ్ చేద్దామనుకుంటున్న లొకేషన్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత కింద ఉన్న ఫైల్ నేమ్ అనే ఆప్షన్ దగ్గర ఆ బాక్స్లో ఫైల్ సేవ్ యాజ్ అని టైప్ చేద్దాం. తరువాత కింద ఉన్న సేవ్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మన ఫైల్ మనం సెలెక్ట్ చేసుకున్న లొకేషన్లో మనం టైప్ చేసిన పేరుతో సేవ్ అవుతుంది. తరువాత మనము ఎక్స్పోర్ట్ యాజ్ పీడిఎఫ్ ఆప్షన్ గురించి నేర్చుకుందాము. పీడిఎఫ్ ఫుల్ ఫామ్ ఏమిటో మీకు తెలుసా? పీడిఎఫ్ యొక్క ఫుల్ ఫామ్ పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్. పీడిఎఫ్ ఫైల్ని మనం ఎందుకు వాడతామో మీరు చెప్పగలరా? పీడిఎఫ్ అనేది యూజర్ డాక్యుమెంట్కి ఎటువంటి మార్పులు చేయలేని ఒక ఫార్మాట్. మీరు దానిని కేవలం చూడగలరు మరియు పీడిఎఫ్ ఫైల్ నుంచి టెక్స్ట్ని కాపీ పేస్ట్ చేయగలరు. ఎక్స్పోర్ట్ యాజ్ పీడిఎఫ్ ఆప్షన్ని మనము ఎప్పుడు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? మనము ఏ యూజర్ ఫైల్లో ఎటువంటి మార్పులు చేయటానికి వీలు లేకుండా కేవలం ఫైల్ని రీడ్ మాత్రమే చేయగలిగేటట్లు చేయాలనుకుంటే ఫైల్ని పీడిఎఫ్ ఫార్మాట్లో తయారు చేస్తాము. ఈ ఫైల్లో మనము ఏం టైప్ చేయలేము. మనము పీడిఎఫ్ ఫార్మాట్ని మన ముఖ్యమైన ఫైల్స్ని జాగ్రత్తగా ఉంచుకోవటానికి వాడతాము. మనము ఈ ఫార్మాట్ని వాడినప్పుడు ఏ యూజర్ మన ఫైల్లో ఎలాంటి మార్పులు చేయలేడు. ఈ వీడియో సహాయంతో రైటర్ డాక్యుమెంట్ని పీడిఎఫ్ ఫైల్గా ఎలా చేస్తామో నేర్చుకుందాం. ముందుగా మనము మెనూబార్లోని ఫైల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. అందులో ఎక్స్పోర్ట్ యాజ్ పీడిఎఫ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో కింద ఉన్న ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో మనం మన ఫైల్ను ఎక్కడ సేవ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ లొకేషన్ను సెలెక్ట్ చేసుకోవాలి. కింద ఉన్న ఫైల్ నేమ్ అనే ఆప్షన్ దగ్గర మనం మన ఫైల్కు పేరును టైప్ చేయాలి. తరువాత కింద ఉన్న సేవ్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన ఫైల్
మనం టైప్ చేసిన పేరుతో మనం సెలెక్ట్ చేసుకున్న లొకేషన్ లో సేవ్ అవుతుంది. ఇప్పుడు మనం సేవ్ చేసిన ఫైల్ ను ఓపెన్ చేద్దాం. మన ఫైల్ ను PDF ఫార్మాట్ లో సేవ్ చేసాం కనుక రీడ్ మాత్రమే చేయగలం. ఈ విధంగా మనం ఎక్స్పోర్ట్ యాజ్ PDF అనే ఆప్షన్ ను ఉపయోగించటం నేర్చుకున్నాము. PDF ఫైల్ ను ఓపెన్ చేయడానికి మనము అడోబ్ రీడర్ సాఫ్ట్వేర్ ని కలిగి ఉండాలి. దీని సహాయంతో మనము PDF ఫైల్ ని రీడ్ చేయవచ్చు. ఈరోజు క్లాస్ ని ముగించే ముందుగా రైటర్ ఫైల్ ను క్లోజ్ చేయండి. మీకు రైటర్ ఫైల్ ని క్లోజ్ చేయటంలో ఏదైనా అనుమానం ఉంటే ఈ వీడియో సహాయంతో ఎలా క్లోజ్ చేయాలో నేర్చుకోండి. ముందుగా మీ పాయింటర్ను వీడియోలో చూపిన విధంగా క్లోజ్ బటన్ దగ్గరకు తీసుకువెళ్ళి లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. అందులో సేవ్, డిస్కార్డ్, క్యాన్సిల్ అనే 3 ఆప్షన్లను మనం గమనించవచ్చు. ఈరోజు మనం మన రైటర్ ఫైల్ను సేవ్ చేయటం లేదు కనుక డిస్కార్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు రైటర్ ఫైల్ క్లోజ్ అవటం గమనించవచ్చు. తరువాత మీరు మీ కంప్యూటర్లను షట్ డౌన్ చేయండి. మీరు షట్ డౌన్ చేయటంలో ఏదైనా సమస్యను ఎదుర్కొంటే ఈ వీడియో సహాయంతో ఎలా షట్ డౌన్ చేయాలో నేర్చుకోండి. ముందుగా మీ పాయింటర్ను స్టార్ట్ బటన్ దగ్గరకు తీసుకువెళ్ళి లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. అందులో షట్ డౌన్ అనే ఆప్షన్ ఎక్కడ ఉందో గుర్తించి మీ పాయింటర్తో లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీ కంప్యూటర్ షట్ డౌన్ అవుతుంది. ఈరోజు క్లాస్లో మనందరము న్యూ, ఓపెన్, రీసెంట్ డాక్యుమెంట్స్, సేవ్, సేవ్ యాజ్ మరియు ఎక్స్పోర్ట్ యాజ్ PDF మొదలైన ఫైల్ మెను యొక్క సబ్ మెనూల గురించి నేర్చుకున్నాము. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్నవారు